హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ అండ్ వీడియోస్. ఈరోజు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో భాగంగా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనకి ఒకటి లేదా రెండు మార్కులకి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూనే ఉంటున్నాయి. చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ తెలిస్తే 30 సెకండ్స్లో క్వశ్చన్ పెట్టేసి మిగిలిన టయాన్ని మ్యాథ్స్కి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అర్థమేటిక్ మనకి కొన్ని కొన్ని క్వశ్చన్లు టైం ఫ్రేమింగ్ సబ్జెక్ట్ కాబట్టి మనకి జీకే ఇంగ్లీషు వీటి మీద పట్టు సాధిస్తే తక్కువ టైంలోనే ఎక్కువ స్కోరింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉండింది. కాబట్టి ఈరోజు ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుండి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని తీసుకురావడం జరుగుతుంది. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో మరి టాప్ 100లో ఉన్నటువంటి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత టాప్ 200, ఇవి ఎలా మరి మీరు నిర్ణయిస్తారంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ ఇడియమ్స్ అయితే ఎక్కువగా ఫ్రీక్వెంట్లీ ఏదైతే ఇచ్చాడో వాటిని టాప్ 100లోకి, మిగిలిన తర్వాత వచ్చిన వాటిని టాప్ 200లోకి చేర్చడం జరుగుతుంది. ఇలా మనం అటు ఇటుగా 300-400 ఉంటాయి. మనకి టాప్ 100 చదువుకుంటే మినిమం 1 క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. టాప్ 200 చదువుకుంటే మనకు తిరగలేదన్నట్టు. కాబట్టి మీరేం చేస్తారంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని డైలీ ఒకసారి చూసుకోవటం చేయాలి. అలా చేయటం వల్ల మీరు 1 మంత్లోనే డైలీ చూసుకుంటూ ఉంటే 1 మంత్లో అన్నీ నేర్చేసుకుంటారు. దాన్ని ఇక బుక్ తీయగానే మనకి ఈజీగా సబ్జెక్ట్ గుర్తుండిపోయిద్ది. ఓకే ఫ్రెండ్స్, మరి క్లాస్లోకి వెళ్దాము. మరి వెళ్ళబోయే ముందర నాని టెక్ అండ్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి మొట్టమొదటి ఇడియం ఏందనగా ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అనగా స్కాలర్. ఇంకో మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఎక్స్పర్ట్ అనొచ్చు. మన తెలుగు భాషలో ప్రావీణ్యుడు అంటాం కదా, అలా ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే అతడు ఒక సబ్జెక్టుకు సంబంధించి కానీ ఒక క్రియలో ఒక పనిలో అతడు చాలా నైపుణ్యం గలవాడని చెప్పవచ్చు. ఒక ఆఫీస్ ఉంది, అందులో ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతనికి కంప్యూటర్ స్కిల్ బాగుందనుకోండి, హీఈస్ మ్యాన్ ఆఫ్ లెటర్స్ ఇన్ కంప్యూటర్ సబ్జెక్ట్. లేదా ఒక వ్యక్తి ఇంట్లో పనులను చాలా స్పీడ్గా చేస్తాడు, వేరే వారితో పోలిస్తే చాలా స్పీడ్గా అతని యొక్క ప్రావీణ్యత అందులో కనపడతా ఉండిద్ది. కొంతమంది మాటలు మాట్లాడటం ద్వారా ఆకర్షించుకుంటారు. అలా ఎందులో అయితే ప్రావీణ్యం గలవాడో అతన్ని పోల్చి ఏ మ్యాన్ ఆఫ్ లెటర్ ఇన్ ది సబ్జెక్ట్ అని పోల్చడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను ఈజ్ ద మ్యాన్ ఆఫ్ లెటర్ ఇన్ సంథింగ్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ లెటర్ ఇన్ లెర్నింగ్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ లెటర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఈ విధంగా చెప్పవచ్చు. ఓకేనా? ఒక వ్యక్తి ఎక్స్పర్ట్ లేదా ప్రావీణ్యం గలవాడని మీకు ఎగ్జామ్స్లో అనిపించినప్పుడు బిట్ ఫ్రేమింగ్ ఎలా ఉండిద్దో నేను ఫస్ట్ మీకు చెప్తాను. మరి ఏ మ్యాన్ ఆఫ్ లెటర్ అని ఇచ్చి స్కాలర్, ఎక్స్పర్ట్, అన్ఎక్స్పెక్టెడ్ ఇలా ఇస్తాడు. ఇందులో మీరు స్కాలర్, ఎక్స్పర్ట్, ఇంకా సినానిమ్స్ ఉంటాయి కదా, ఆ సినానిమ్స్ మీరు చూసుకొని ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్టి మీరు టిక్ చేయాల్సి ఉండిద్ది. స్కాలర్ ఒక్కటే ఉండి మిగిలినవన్నీ దానికి అన్రిలేటెడ్గా ఉంటే మీరు స్కాలర్ అని టిక్ చేయాల్సి ఉండిద్ది. ఓకేనా? మనకి బిట్ ఆన్సర్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చదువుకున్నా అన్నది కాదు, మరి అందులో వచ్చినటువంటి బిట్ ఫ్రేమింగ్ని మనం ఎలా ట్యాకిల్ చేసి ఆన్సర్ టిక్ చేస్తున్నాం అనేదే ప్రతి ఒక్క విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య లక్షణం. మరి రెండవది, ఈరోజు రెండవ ఈడియం ఏంటంటే లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అనగా టు అచీవ్ ఏదైనా సాధించడానికి టు ట్రై ఎవ్రీ పాసిబుల్ వే. ఏదైనా ఒక దాన్ని సాధించాలంటే అన్ని విధాలుగా కష్టపడితేనే అతనికి పూర్తిగా విజయం లభిస్తుంది. ఒక రాజు గనక యుద్ధానికి వ్యూహం లేకుండా వెళ్తే ఎలా నశించి ఓడిపోతాడు? ఒక రాజు తన యొక్క వ్యూహాన్ని ముందలగానే సిద్ధపరచుకొని సైనిక బలాలను కూర్చుకొని మరి అలా వెళ్తే కనుక అతనికి విజయం వస్తుంది.
మరి ఇందులో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ద స్టూడెంట్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్. ఒక విద్యార్థి నో స్టోన్ అన్టర్న్డ్ చేశాడు, అనగా అన్ని విధాలుగా ప్రయత్నించాడు. దేనికంటే టు అచీవ్ 90% మార్క్స్ ఇన్ ది ఫైనల్ ఎగ్జామ్. మరి అతని యొక్క ఫైనల్ ఎగ్జామ్స్లో 90% మార్క్స్ రావాలని అతడు రాత్రింబవళ్ళు కష్టపడ్డాడని ఈ ఇడియం ద్వారా చెప్పవచ్చు. ఎందుకంటే టు లీవ్ నో స్టోన్ అంటారండి అనగా అన్ని విధాలుగా ప్రయత్నించుట. దేనినైనా సాధించాలంటే పట్టుదలను కలిగి ఉన్నాడని చెప్పడాన్ని లీవ్ నో స్టోన్ అంటున్నాడు. అన్ని విధాలుగా ప్రయత్నించి కష్టపడ్డాడు అని చెప్పవచ్చు ఎగ్జామ్స్లోకి వచ్చేసరికి. ఒక సైనికుడు మరి మన దేశానికి విజయం తేవాలంటే అతడు అన్ని విధాలుగా కష్టపడాలి. ఎండలో ఉంటుంది నేర్చుకోవాలి, చలిలో ఉంటుంది నేర్చుకోవాలి, ఆకలిని తట్టుకోవాలి, శత్రువులు పేల్చేటువంటి మరి బుల్లెట్ను తప్పించుకోవాలి. ఇలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తేనే మరి విజయం సాధిస్తారు. దీనికి ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాలి లీవ్ నో స్టోన్ అంటారండి అనగా మరి అన్ని విధాలుగా ప్రయత్నించుట. దీనికి హిస్టరీ చెప్తాను. మరి అసలు ఇది ఈ ఇడియం ఎలా స్టార్ట్ అయిందంటే పూర్వపు రోజుల్లో మరి గ్రీకు రాజులని పూడ్చినప్పుడు ఆ సమాధుల మీద పెద్ద రాయి బండలు ఉంచేవాళ్ళు. మరి వీళ్ళు పూడ్చిపెట్టేటప్పుడు మరి యొక్క బంగారాన్ని మరి ఒక ధనాన్ని అందులో వారితో పాటు దాచిపెట్టేవాళ్ళు. విలువైనటువంటి మరి బంగారాన్ని అందులో దాచిపెట్టడం వల్ల చాలామంది మనుషులు మరి దేవులాడుతూ ఉంటారు. ఏ బండ కింద ఉన్నాడు, ఏ బండ కింద ఉన్నాడు, మరి ఈ బండ కింద దొరికిద్దా అని అక్కడ సమాధుల మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క బండని తొలిచి చూసేవాళ్ళు. క్రిస్టియన్స్ మరి బండల్ని పెడతారు. మరి యేసు ప్రభువుని కూడా ఒక బండని పెట్టి ఉంచినట్లుగా బైబిల్లో రాసి ఉంది. అలాగే గ్రీకులు కూడా ఇక ధనాన్ని దాచిపెట్టినప్పుడు ఆ ధనం కోసం ఆ రాళ్ళను వెలికితీస్తూ ఉండేవాళ్ళు, వాటి కోసం వెతికేవాళ్ళు. అలా ఏ యొక్క రాయిని కూడా వదలకుండా వాళ్ళు ట్రై చేసేవాళ్ళు ఆ బంగారం కోసం. అక్కడి నుండి యొక్క ఇడియం అనేది పుట్టుకొచ్చింది. వాళ్ళు ఏ బండిని వదలలేదు కాబట్టి ఆ బంగారాన్ని సంపాదించడానికి మరి ఈ రోజుల్లో కూడా లీవ్ నో స్టోన్ అంటున్నాడని పలకటం జరుగుతుంది. మరి మూడవదిగా ఫిదర్ ఇన్ వన్స్ క్యాప్ అనగా న్యూ అచీవ్మెంట్ అని చెప్పవచ్చు, లేదా న్యూ ఎడిషన్ అని చెప్పవచ్చు. అనగా ఒక వ్యక్తి ఉన్నాడు, అతను 10th క్లాస్ పాస్ అయ్యాడు, ఇంటర్ పాస్ అయ్యాడు. మరి అదే వ్యక్తి బీటెక్ కూడా చేస్తే, లేదా ఒక డిగ్రీని లేదా ఒక పిహెచ్డీని చేస్తే, ఆ పిహెచ్డీ అనేది అతనికి 10th కన్నా ఇంటర్ కన్నా అది ఒక ఫీదర్ ఇన్ యూ వన్స్ క్యాప్. ఒక స్టూడెంట్ జీవితంలో హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఫీదర్ ఇన్ యూ వన్స్ క్యాప్. మరి ఒక ఎవరైనా సరే ఒక కంపెనీ ఉందనుకోండి, అందులో లో లెవర్ ఉద్యోగి కన్నా ఆ యొక్క కంపెనీ సీఈఓ ఫీదర్ ఇన్ ఏ కంపెనీ, ఈ విధంగా చెప్పవచ్చు. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమైద్ది. ఇట్స్ ఏ రియల్ ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ టు బీ ప్లేయింగ్ ఫర్ ది కంట్రీ. ఒక దేశం కోసం పోరాడడం అనేది అతని జీవితంలో అతనికి లభించినటువంటి ఒక ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ లాంటిది. అనగా అతనికి ఒక బోల్డ్, అతనికి ఒక హానర్, అతనికి లభించినటువంటి గౌరవం అని చెప్పవచ్చు. ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ని తెలుగులో విధంగా చెప్పవచ్చు అంటే ఒక వ్యక్తి తను చేసినటువంటి కృషికి తగినటువంటి గౌరవము లేదా ప్రతీక అని చెప్పవచ్చు. ప్రతీక లేదా అతనికి లభించినటువంటి గౌరవము. మరి ఈ ఇడియం అనేటువంటిది ఎలా పుట్టుకొచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇటువరకు రోజుల్లో ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళి గెలిచినప్పుడు అతనికి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మనకి మెడల్స్ ఇస్తూ ఉంటారు. పాత రోజుల్లో మరి అతని డ్రెస్కి ఫీదర్ పెట్టేవాళ్ళు, వారి యొక్క క్యాప్లకి ఫీదర్స్ పెట్టేవాళ్ళు. అలా ఎన్ని ఫీదర్స్ ఉంటే అతని క్యాప్కి అంత గొప్పవాడని దాని యొక్క అర్థం. మరి ఒక ఫీదర్ ఉంటే అతడు ఒక విజయాన్ని సాధించాడని. అలా ఒక అతని యొక్క క్యాప్ చుట్టూ ఎక్కువగా ఫీదర్లు ఉన్నట్లయితే అతడు చాలా గొప్పవాడు, బ్రేవ్, లేదా చాలా విజయాలు సంపాదించాడని ఆ రోజుల్లో భావించేవాళ్ళు. మరి అలాగే ఈ రోజున
ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ని ఒక వ్యక్తి తాను చేసినటువంటి గోల్స్ని అతడు చేసినటువంటి కృషికి హానర్గా భావిస్తూ ఉంటారు. మరి నాలుగవ ఐడియం అయినటువంటి బై లీప్స్ అండ్ బౌన్స్ అనగా ర్యాపిడ్లీ ఆర్ క్విక్లీ. బై లీప్స్ అండ్ బౌన్స్ అనగా మరి చాలా త్వరగా అతి త్వరగా క్షణకాలంలోనే మరి ఇన్ని విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సపోజు ఒక ఉదాహరణ చెప్తాను. టీ ధరలు అనేటువంటివి ఆకాశాన్ని అంటుతున్నాయి బై లీప్స్ అండ్ బౌన్స్ అని పలకవచ్చు. ఆకాశాన్ని అంటటం, మరి టీ ధరలు అనేవి ఆకాశాన్ని అంటుతున్నాయా అంటే ఆకాశాన్ని అంటుతలేదు. వాటి యొక్క ధరలు అనేటువంటివి రెట్టింపు అవుతూ ఉన్నాయి. చాలా త్వరగా ఈ రోజున 10 రూపాయలు ఉంటే రేపటి రోజున 30 రూపాయలు అయితే దాన్ని ఆ యొక్క టీ ధర అనేటువంటిది బై లీప్స్ అండ్ బౌన్స్ లాగా ఉందని చెప్పవచ్చు. టుడే టీ ప్రైజెస్ ఆర్ బై లీప్స్ అండ్ బౌన్స్ అని చెప్పవచ్చు. ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవుతానే ఉన్నాయి. మరి టీని కాకుండా పెట్రోల్ చెప్పుకుంటే మనందరికీ చాలా మరి నిజాసత్యంగా ఉండిద్ది. ఈ కోవిడ్ కారణంగా పెట్రోల్ రేట్లు అనేవి 75 నుంచి ఈరోజు 105 రూపాయలు అయింది. మరి పెట్రోల్ ప్రైజెస్ ఆర్ రేజింగ్ లీప్స్ అండ్ బౌన్స్ అని చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, లీప్స్ అండ్ బౌన్స్ అనగా మరి ర్యాపిడ్లీ ఇంక్రీజ్ అవటం. మరి ఐదవది క్యాపిటల్ పనిష్మెంట్. క్యాపిటల్ పనిష్మెంట్ అనగా డెత్ సెంటెన్స్ లేదా డెత్ పెనాల్టీ. క్యాపిటల్ పనిష్మెంట్ అనగా మరణశిక్ష లేదా ఒక అదే ఇంకా మరణశిక్ష అనేది దీనికి ఎగ్జాక్ట్ వర్డ్. అతడు చేసినటువంటి శిక్షకి విధించేటువంటి శిక్ష, అతడు చేసినటువంటి తప్పుకి విధించేటువంటి శిక్షనే క్యాపిటల్ పనిష్మెంట్, డెత్ సెంటెన్స్, డెత్ పెనాల్టీ, మరణశిక్ష ఇన్ని విధాలుగా చెప్పుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందాం. ద పర్సన్ వాజ్ గివెన్ క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ద పర్సన్ వాజ్ గివెన్ క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనగా ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపటం వలన అతనికి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష అనగా క్యాపిటల్ పనిష్మెంట్. మనకి బిట్ ఫ్రేమ్ అయింది ఎలాగంటే క్యాపిటల్ పనిష్మెంట్ అని ఇస్తాడు, మరి లోయర్ పనిష్మెంట్, మిడిల్ పనిష్మెంట్, హయ్యర్ పనిష్మెంట్, డెత్ సెంటెన్స్ ఈ విధంగా ఇస్తాడు. ఓకేనా, మనం ఇందులో డెత్ సెంటెన్స్ అనేది టిక్ చేయాల్సి ఉండిద్ది. ఆప్షన్స్ అనేవి రిలేటెడ్గా ఉంటాయి, మీరు చాలా డెప్త్గా థింక్ చేయాల్సి ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, లేదా డెత్ పెనాల్టీ అని కింద 4 రకాల ఇడియమ్స్ ఇస్తాడు ఒకే రకమైనటువంటి. అందులో మనం క్యాపిటల్ పనిష్మెంట్ని గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ అనుకుండా అక్కడ పేరు మారుస్తాడు, క్యాపిటల్ కాకుండా ఇంకోటి ఏదో ఒకటి. పనిష్మెంట్ అనేది కామన్గా ఉండిద్ది, క్యాపిటల్ని మార్చేసి దానికి రిలేటెడ్గా వర్డ్స్ ఇస్తూ ఉంటాడు. మనం క్యాపిటల్ పనిష్మెంట్ అని టిక్ చేయాల్సి ఉండిద్ది. ఓకేనా ఫ్రెండ్స్, క్యాపిటల్ పనిష్మెంట్ అనగా మరణశిక్షని చెప్పుకోవచ్చు. మరి కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఆరవది కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఫ్రెండ్స్ అనగా తెలుగులో కాకమ్మ కథలు లేదా ఆ చెప్పేవాళ్ళ సోది మాటలు, అరి నీ కథలు ఎవరు నమ్ముతాడురా, నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు విధంగా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు. అంటే అన్లైక్డ్ స్టోరీస్ అంటే జరగని సందర్భాన్ని కూడా జరిగినట్టు వర్ణించి చెప్తూ ఉంటాడు. వీళ్ళని కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు. ఓకేనా, కాకమ్మ కథలు చెప్పే వాళ్ళని కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు ఆ యొక్క సందర్భాన్ని. మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నన్ బిలీవ్స్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీ అబౌట్ ది ఇన్సిడెంట్స్. ఎవరు కూడా నమ్మర్రా బాబు నీ యొక్క కాకమ్మ కథలు, ఎందుకురా అబద్ధాలు చెప్తావు అంటారు. ఓకేనా, నన్ బిలీవ్స్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అబౌట్ ది ఇన్సిడెంట్. ఆ జరిగిన సంఘటనను బట్టి నీ యొక్క మరి కాకమ్మ కథలు అప్పు అని అర్థం అన్నమాట. కాక్ అండ్ బుల్ స్టోరీస్ అనగా నిజము కానిదాన్ని నిజంగా జరిగినట్టు చెప్పడం కాక్ అండ్ బుల్ స్టోరీస్. మరి ఏడవది ఇన్ ఏ నట్షెల్ అనగా బ్రీఫ్లీ
తెలుగులో క్లుప్తంగా అని చెప్పుకోవచ్చు. క్లుప్తముగా అంటే ఒక గంట సేపు జరిగినటువంటి విషయాన్ని లేదా ఒక 10 గంటలు జరిగినటువంటి విషయాన్ని క్లుప్తంగా ఒక 2-3 వాక్యాల్లో చెప్పేయటం. ఓకేనా? ఇప్పుడు ఏదన్నా ఒక స్టోరీ, సపోజ్ ఒక మూవీయే ఒక 3 అవర్స్ చూసాడండి థియేటర్కి వెళ్ళి, వాడు వచ్చి 3 గంటలు అదే స్టోరీని వేరే వాడికి చెప్తాడా? చెప్పడు కదా. ఆ యొక్క స్టోరీని జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో కంప్లీట్ చేస్తాడు. అరే హీరో ఎట్టున్నాడు, అట్ట జరిగింది, ఇట్ట ఇట్ట అని చెప్పేస్తారు. మరి 3 గంటల విషయాన్ని మరి 10 నిమిషాలు ఎలా చెప్పాడంటే దాన్నే క్లుప్తంగా చెప్పడం అంటారు. దీన్నే ఇన్ ఏ నట్ షెల్ అనగా బ్రీఫ్లీ క్లుప్తంగా చెప్పటం. దీనికి హిస్టరీ చెప్తాను, అప్పుడు మీకు బాగా గుర్తుండిద్ది. హిస్టరీ ఏంటంటే మరి ప్లీనీ అనేటువంటి వ్యక్తి ఆయన జియోగ్రఫిస్టు. ఈయన ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో ఇలిద్ అనేటువంటి పర్సన్ చాలా చిన్నగా ఉంటాడంట. ఆ స్టోరీ మొత్తం ఏం చెప్పిద్దంటే ప్లీనీ రాసినటువంటి గ్రంథం న్యాచురల్ హిస్టరీ అంటారు. అందులో మరి ఇలిద్ అనేటువంటి వ్యక్తి ఒక నట్షెల్లో పడతాడని ఆ యొక్క స్టోరీ మొత్తం చెప్తూ ఉండిద్ది. ఆ యొక్క స్టోరీ మొత్తం ఏంటంటే ఆ ఇల్లిద్ అనేటువంటి ఆ నట్షెల్లో పడతాడు. అంటే ఒక వ్యక్తి అనేటువంటి నట్షెల్లో పట్టడం అనేది మరి అసాధ్యమో సాధ్యమో కాదని కాని కానీ ఆ యొక్క స్టోరీలో మట్టుకు పడతాడు. అలాగే ఒక జరిగినటువంటి సందర్భాన్ని మనం క్లుప్తంగా చెప్పటానే నేను నట్షెల్ అంటారు. అంటే ఇంత పెద్ద మనిషి తక్కువగా పుట్టి మరి అందులో పుట్టాడంటే అది అందులో దూరగలిగాడంటే చాలా తక్కువగా చేసి చెప్పటమే కదా. అంత పెద్ద మనిషిని చిన్నగా చేయటం, అలాగే ఎంతో పెద్దగా జరిగినటువంటి విషయాన్ని కూడా ఆ 2 ముక్కల్లో చెప్పటాన్నే ఇన్ని నట్షెల్ అంటారు. మరి నెక్స్ట్ 8వది బ్రేక్ ది ఐస్ అనగా స్టార్ట్ కన్వర్సేషన్, మాట్లాడటం ప్రారంభించుట. ఏదైనా మరి ఫస్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదయ్యా అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరు పలుక్కోరు, వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు ఏమీ లేవు, వాళ్ళిద్దరు ఇటువరకు ఫ్రెండ్సే, మధ్యలో తగాదా వచ్చి విడిపోయారు. మరి వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ మాటలు పెరగాలంటే ఏదో ఒక విధంగా పలకరించాలి. మరి దాన్నే బ్రేక్ ది ఐస్ అంటారనగా ఒక ఆగిపోయినటువంటి సంభాషణను ప్రారంభించడాన్నే బ్రేక్ ది ఐస్ అంటారు. బ్రేక్ ది ఐస్ ఇది ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందయ్యా అంటే మరి నార్త్ దేశాల్లో, అమెరికా ఐరోపా దేశాల్లో మంచు అనేది గడ్డలు కడతా ఉండిద్ది ఎక్కువగా చలి వల్ల. అంటార్క్టికా దేశాల్లో మరి ఓడ ప్రయాణించేటప్పుడు ఆ చలికాలంలో గడ్డల ద్వారా ఆ మంచు ద్వారా ప్రయాణించాల్సి ఉండిద్ది. మరి అలాగే ఆ దేశాల్లో కూడా కారు రవాణా చేయాలన్న చలికాలంలో మరి మంచు ఎక్కువగా కురుస్తూ ఉండిద్ది. వాటిని మిషన్లను పెట్టి క్రేన్లు పెట్టి రోడ్డుకి దారి తయారు చేస్తూ ఉంటారు. అది అక్కడ జరిగేటువంటి పద్ధతి మన ఇండియాలో అయితే చూడము. మరి ఇక్కడ బ్రేక్ ది ఐస్ ఎలా వచ్చిందయ్యా అంటే ఆ యొక్క వాహనము ఐస్ వల్ల ఆగిపోయింది దాని ప్రయాణం అనేటువంటిది. వీళ్ళు ఏం చేస్తారంటే ఐస్ని తీసివేయటం వల్ల మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తారు ఆ ప్రయాణికుడు లేదా వాహనం. అలాగే ఇద్దరు మనుషుల మధ్య జరగాల్సినటువంటి సంభాషణ లేదా వారి యొక్క స్నేహం ఒక చిన్న గొడవ వల్ల ఆగిపోయింది, దాన్ని బ్రేక్ చేయాలి. ఎలా? ఈ యొక్క ఇడియం బ్రేక్ ది ఐస్ అనేటువంటి ఇడియం ద్వారా ఈ యొక్క పదజాలాన్ని వాడి వారి యొక్క సంభాషణను ప్రారంభిస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వి షుడ్ ప్లే ఎ ట్రిక్ టు బ్రేక్ ది ఐస్ బిట్వీన్ దెమ్ ఒక బ్రేక్ ది ఐస్ చేసి వారి మధ్య ఒక ట్రిక్ని ప్లే చేసి వారిద్దరిని మరలా కలపాలి ఎలాగైనా అనుకోవటాన్నే వీ షుడ్ ప్లే ఎ ట్రిక్ టు బ్రేక్ ది ఐస్ బిట్వీన్ దెమ్ వారిద్దరి మధ్య ఉన్నటువంటి తగాదాన్ని ఏదో ఒక విధంగా ఆపటం అని మన తెలుగులో మరి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. బ్రేక్ ది ఐస్ అనగా స్టార్ట్ కన్వర్సేషన్. మీరు ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? బ్రేక్ ది ఐస్ అనగా స్టార్ట్ కన్వర్సేషన్. 9 ఫేస్ ద మ్యూజిక్ అనగా సమ్మన్ టు రిసీవ్ పనిష్మెంట్ ఫర్ డూ రాంగ్లీ డూయింగ్. ఏదైనా చేసినటువంటి తప్పుకి అతడు శిక్షణ అనుభవించటం లేదా క్రిటిసిజంని ఎదుర్కోవటము. ఇప్పుడు ఒక పిల్లవాడు ఇంట్లో దొంగతనం చేశాడు అనుకోండి, తల్లిదండ్రులు గద్దెస్తారు, దాన్నే ఫేస్ ది మ్యూజిక్ అనొచ్చు.
ఏదైనా తప్పు చేశాడు, అరే నీ కొందరు ఈరోజు మంచి మ్యూజిక్ కొందరు అన్న ఇంటికి వెళ్తా అంటారు. ఆ విధంగా ఓకేనా. ఇప్పుడు ఏదైనా పిల్లవాడు రోడ్డు మీద ఏదైనా తప్పు చేశాడంటే, అరే మీ ఇంట్లో చెప్తాను నీకు ఈరోజు బాగా మ్యూజిక్ పడిద్దిరా అంటారు. ఓకేనా, ఈరోజు నీకు మీ ఇంట్లో మంచి మ్యూజిక్ ఉందే అని మనం బయట వింటూ ఉంటాం. మరి ఫేస్ ద మ్యూజిక్ అంటే అతడు చేసినటువంటి తప్పుకి అతడు మరి అనుభవించాల్సినటువంటి క్రిటిసిజంనే ఫేస్ ద మ్యూజిక్ అంటారు. ఓకే, మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ యూ డూ సంథింగ్ రాంగ్ యూ విల్ ఫేస్ ది మ్యూజిక్. నువ్వు ఏదైనా తప్పు చేసినట్లయితే నువ్వు దాని యొక్క క్రిటిసిజంని ఎదుర్కొంటావు అని అర్థం. ఓకే, మరి తొమ్మిదో ఏదంటే ఇది ఫేస్ ద మ్యూజిక్ అనగా టు రిసీవ్ క్రిటిసిజం ఫర్ రాంగ్లీ డూయింగ్. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అనగా నీ డప్పు నువ్వు కొట్టుకోవటం, ఎవరి డప్పాడు కొట్టుకోవటం అని తెలుగులో మాట్లాడుకోవచ్చు. మరి దీని యొక్క అర్థం ఏంటంటే టు టాక్ బోస్ట్ఫుల్లీ అబౌట్ వన్స్ అచీవ్మెంట్, ఒకటి చేసినటువంటి విజయాన్ని వేరేవాడు సోచి చెప్పినట్టుగా చెప్పటం. ఓకేనా, ఎవరి డప్పాడు కొట్టుకోకుండా నా డప్పు నువ్వు దేనికి కొడతావు అంటారు చూసావా, అలాగా బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ రిఫ్యూజ్డ్ టు బ్లో హిజ్ ఓన్ ట్రంపెట్ అండ్ వెంట్ అవే, అతడు చేసినటువంటి విజయాన్ని అతడు చెప్పుకోకుండా వెళ్ళిపోయాడు. చాలామంది గొప్పవారు ఎన్నో మరి బహుమతులు ఇస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు. వాళ్ళు అరే మేము ఇట్ట చేసాము అట్ట చేసాము ఇన్ని దాన ధర్మాలు చేసాము మీరు చేశారా అని గొప్పలు చెప్పుకోరు, వాళ్ళు దానికి నిరాకరిస్తారు. దీన్నే హీ రిఫ్యూజ్డ్ టు బ్లో హిజ్ ఓన్ ట్రంపెట్, అతడు గొప్పలు వాడు చెప్పుకోకుండా మరి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మరి చాలామంది కూడా మీకు వచ్చినటువంటి మీకు కలిగినటువంటి విజయాలను బట్టి మీరు చేసినటువంటి విజయాలను బట్టి మీ డప్పు మీరు చెప్పుకోకండి, దీన్నే బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఒకసారి 10 ఐడియమ్స్ని ఒకసారి చెప్తాను. మరి ఒకటోది ఏందయ్యా అంటే ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అనగా స్కాలర్, ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అనగా స్కాలర్. రెండోది లీవ్ నో స్టోన్ అంటర్న్డ్, లీవ్ నో స్టోన్ అంటర్న్డ్ అనగా టు ట్రై ఎవ్రీ పాసిబుల్ వే టు అచీవ్ సంథింగ్, టు ట్రై ఎవ్రీ పాసిబుల్ వే టు అచీవ్ సంథింగ్. మూడవది ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ అనగా, ఫీదర్ ఇన్ వన్స్ క్యాప్ అనగా ఏ న్యూ ఎడిషన్ ఆర్ డిస్టింక్షన్ హానర్ లేదా ఇంటిగ్రిటీ అని చెప్పవచ్చు. మరి బై లీప్స్ అండ్ బౌన్స్ అనగా ర్యాపిడ్లీ లేదా వెరీ క్విక్లీ. మరి క్యాపిటల్ పనిష్మెంట్ అనగా డెత్ పెనాల్టీ లేదా డెత్ సెంటెన్స్. కాక్ అండ్ బుల్ స్టోరీస్ అనగా అన్లక్ స్టోరీస్, అబ్యూజ్డ్ స్టోరీస్. ఇన్ ఏ నట్షెల్ అనగా బ్రీఫ్లీ క్లుప్తంగా అని చెప్పవచ్చు. మరి బ్రేక్ ది ఐస్ అనగా స్టార్ట్ కాన్వర్సేషన్, మాట్లాడుట ప్రారంభించటము. ఏదైనా కార్యాన్ని మధ్యలో ఆగిపోతే దాన్ని తిరిగి ప్రారంభించడాన్ని బ్రేక్ ది ఐస్ అంటారు. మరి ఫేస్ ద మ్యూజిక్ అనగా చేసినటువంటి తప్పుకి మరి అతడు క్రిటిసిజంని పొందటం. మరి లాస్ట్ వన్ ఏంటంటే బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్, మరి అతడు చేసినటువంటి విజయాలను వాడు డప్పు కొట్టుకోకుండా ఉంటానే బ్లోస్ వన్ ఓన్ ట్రంపెట్ అంటారు. మరి ఇడియమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఒక మార్కు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఎవరు కూడా వదలకుండా ఇడియమ్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి, ఫ్రేజెస్ని కూడా వదలొద్దు. మరి ఎస్ఐ కానిస్టేబుల్లో అయితే దీని మీద మరి ఫ్రేజెస్ మీద 2 మార్క్స్ 3 మార్క్స్ ఇవ్వడం జరిగింది పోయినసారి. మరి ఎస్ఐ కానిస్టేబుల్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఇస్తాడు. మరి అదే మన కానిస్టేబుల్స్ ఉన్నాయి కదా, ఇందులో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో రెండింటిలోనూ ఫ్రేజెస్ రావడం జరుగుతుంది, అలాగే ఇడియమ్స్ రావడం జరుగుతుంది. మరి వీటి నుండి కనీసం 3-4 మార్కులు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ద్వారా. ఇడియం అనేది ఒకటి లేదా మ్యాక్సిమం ఒకటి రావచ్చు, అదే మినిమం ఒకటి వచ్చింది, మ్యాక్సిమం కూడా 1 లేదా 2 అంతకు మించి ఎక్కువ ఇవ్వడు. ఫ్రేజెస్కి మట్టికి మినిమం 2 ఇస్తాడు నాకు తెలిసి, మినిమం 2 మార్క్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. కాబట్టి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుండి 3 మార్కులు వచ్చే అవకాశం ఉంది. మనకి ఎస్ఐ కానిస్టేబుల్లో 30 మార్కులకి ఇంగ్లీష్ ఉంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుండి మనకి 3 మార్కులు అంటే ఇంగ్లీష్లో 10% ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని ఎవరు మిస్ చేసుకోవద్దు, బాగా ప్రిపేర్ అవ్వండి, నాలెడ్జ్ కూడా పెరిగిద్ది ఇంగ్లీష్ నాలెడ్జ్. మరి హిందూ పేపర్ చదివేటప్పుడు మీకు ఈజీగా ఆ యొక్క టాపిక్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.